ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమనకాలపు మొదటి శుక్రవారము ఆ దినమున గురుడివారు కన్నులు విప్పి చూతురు మొదటి పట్టణము యశయా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మొదటి పఠనము యశయా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనము నుండి ఇరవై ప్రభువైన దేవుడు ఇట్ల నేను కొద్ది కాలములోనే అడవి సేద్యపు అగును ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువుగా విందురు కారు చీకటిలో నున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు దరిద్రుడు పవిత్రుడైన ఇజ్రాయేలు దేవుని చూచి సంతసింతురు పరపీడకులు దేవుని గేలి చేయువారు చత్తురు దుష్టి కార్యములకు పాల్పడువారు అందరును నశింతురు అన్యుల మీద చాడీలు చెప్పువారు దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారు కళ్ళలాడి సజ్జనులకు న్యాయము జరుగనీయని వారు అడాపొడా కానరాకుండా పోవుదురు కావున యాకోబు దేవుడు అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును ప్రభువు ఇట్లనుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెలబూరదు నేను వారి నడుమ చేసిన కార్యములను చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నించి పూజించును వారు నన్ను కొలుతురు నా నామమును పవిత్రపరచుదురు నన్ను గాంచి భయపడుదురు ఇజ్రాయేలు దేవుని మహత్యమును గాంచెదరు మందమతులు వివేకమును పొందుదురు సనుగుకొను వారు ఉపదేశమును స్వీకరింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంటబడి దావీదు కుమారా మమ్ము కరుణింపు అని మొరపెట్టుకొనిరి యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు యేసు వారిని నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను వెంటనే వారు దృష్టిని పొందిరి దీనిని ఎవరికి తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను కానీ వారు పోయి కీర్తిని దేశమంతటా ప్రచారము కావించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక